హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అఖిల్ని. ఇప్పుడైతే మనం హైదరాబాద్ టు శబరిమల మహాపాదయాత్ర డే 15 రోజు మనం రాత్రి దద్లూరు నుంచి మన ఎక్కడికి ఈరోజు సీకేపల్లికి అయితే వెళ్తున్నాం. మనకి దద్లూరు నుంచి సీకేపల్లి ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందంటే 24 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడైతే మనం షార్ట్ కట్ రోడ్ నుంచి వచ్చినాం, అక్కడ నుంచి ఆశీర్వాస నుంచి మన సీకేపల్లి నుంచి మన పెనుగొండకి 13 కిలోమీటర్స్ ఉంటుంది. ఈరోజు రాత్రికి మనం ఆంధ్ర, రేపైతే ఆంధ్ర పారైపోతాం. ఇక రేపే లాస్ట్ మనం ఆంధ్ర ఉండేది. ఈ టైంకి పోయిన సీజన్లో అంటే పోయినసారి మనం పాదయాత్ర వచ్చినప్పుడు ఎట్లుండే అంటే మొత్తం వర్షం ఉండే. ఈసారి జరణయం మనకు ఉప్పవరకు అయితే వర్షం దాకాలేదు. ఎవరైనా కొత్త మన ఛానల్ చూసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని స్వామి ఆడుతున్నా ఇవ్వలేదు ఇక వాళ్ళ తప్పించి, ఎందుకంటే వాళ్ళ ముంగడ వేయడం వల్ల ఎవరు తెలియదు. వచ్చిన సమయంలో అందరూ ఏమైందంటే కొంచెం ముంగడిపోయారు, అంటే వాళ్ళకి షార్ట్ కట్ అనేది చెప్పలేదు ఎవ్వరు. వాళ్ళు ఏం చేశారు అంటే 500 మీటర్లు అనుకోరు, అంటే 0.5 కిలోమీటర్ దాకా వెళ్ళిపోయారు ముంగడికి. మళ్ళీ చెప్తే ఫోన్ చేసి చెప్తే మళ్ళీ రిటర్న్ వచ్చారు మన షార్ట్ కట్ రూట్లో. ఈ రూట్ కూడా చాలా బస్సులు ఎక్కడ వస్తున్నాయి, ఎందుకంటే మన కియాశివరం దగ్గర ఉంది కదా. నర్సరీ ఎవరైనా వస్తారు ఇగో టమాటా తోటలు, అన్ని టమాటా తోటలు కాదు ఇవి నర్సరీస్, అంటే అవి తీసుకొని మనం పంటలో పెట్టుకుంటాం కదా. పంటలు పెట్టుకుంటే టమాటాలు మంచిగా అవుతాయి. అట్లా మొత్తం అవి వెనకాల దాకా మొత్తం అవే ఉన్నాయి, ఒక 0.5 కిలోమీటర్ దాకా. మనకి మార్నింగ్ మార్నింగ్ కూడా ఎట్లుంటారు అందరు, అందరు ఒక లైన్లో పోతూ ఉంటారు. ఇంకో స్వామిలంతా కనబడతారా, ఆడదా ఆడ నుంచి వస్తారు కనబడతారా మీకు, అందరు లైన్లో పోతూ ఉంటారు. ఏమున్నా సరే మనం షార్ట్ కట్ పోయినా సరే ఇలా స్టార్ట్ అయినాం కరెక్ట్. అంబాలికాడ నుంచి వెనకాల కనబడుతున్నాయి కార్లు, స్వామిలంతా కనబడుతున్నా. ఆడ నుంచి మనకు కరెక్ట్ 12 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు సీకేపల్లి అని ఉండదు కదా, సీకేపల్లి దాటి ఇంకో 7 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇప్పుడు మన కంబలికాడ నుంచి సీకేపల్లి ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే 3.5 కిలోమీటర్స్ ఉంది కరెక్ట్. మళ్ళీ ఈ రూట్లో మనకి ఏమైతే అంటే ఈరోజు మన ఇక్కడ నుంచి దద్లూరు నుంచి పెనుగొండ వరకు 3 షార్ట్ కట్స్ ఉంటాయి. మార్నింగ్ 2 షార్ట్ కట్లు, ఈవినింగ్ 1 షార్ట్ కట్. మీకు ఇప్పుడు మార్నింగ్ ఒకటి చూపిస్తాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో షార్ట్ కట్ ఉంటుంది అది చూపిస్తాను మీకు. ఇప్పుడైతే మనకి ముంగడ కనబడుతుందా, అది బైపాస్. ఇక్కడ నుంచి షార్ట్ కట్ ఊపడుకోవడానికి మనకి సీకేపల్లి కనబడుతుంది. ఇది సీకేపల్లి జంక్షన్. ఈ జంక్షన్ నుంచి లోపడుకోవాలి, ఇంకా 7 కిలోమీటర్స్ ఉంది అనుకోండి మాకు ఈ నుంచి. మనకైతే ఇక్కడ వెదర్ కొంచెం చేంజ్ అనిపిస్తుంది. ఇంకో ఇప్పటివరకు ఇంకా సూర్యుడు రాలే మనకి. ఇక వర్షం పడితే మాకు ఇబ్బంది అవుతుంది జరా, అందరికి ఇబ్బంది అవుతుంది స్వామి, ప్రతి ఒక్క స్వామిలకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నడవాలంటే జరా మొత్తం వెదర్ మొత్తం చేంజ్ ఉంది, నడవాలంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నడవలేకపోతాం, అడుగు పడదు కరెక్ట్. నాకు ఊళ్ళకి వెళ్ళిపోతాయి కూడా, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఏం బస్సులు ఏం లారీలు రావు, ఎట్లుంటారంటే కుల్లా ఉంటుంది. అందుకనే బైపాస్ చేసి మనం షార్ట్ కట్లు ఊళ్ళుంటే ఊళ్ళకి వెళ్ళిపోవాలి, మంచిగా ఉంటుంది. చూడాలి ఒక బైక్ ఒక కారు ఏం వస్తలే, అట్లా మంచిగా ఉంటుంది మన బైపాస్ కంటే జర సేఫ్టీ అనుకోరు. మంచిగా ఉంటుంది, ప్లస్ తక్కువ కిలోమీటర్స్ కూడా 2. ఇప్పుడైతే మనం హాల్ట్కి వచ్చేసాం, ఇదే హాల్ట్ కనబడుతుందా, ఇదే హాల్ట్ కరెక్ట్. 24 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం, కానీ హాల్ట్ మాత్రం క్యాన్సిల్ అయింది. ఇది హనుమంతుని గుడి, అది ఇక్కడ కనబడుతుందా హనుమంతుని గుడి. పోయినసారి ఈయన ఆయన గార్డెన్ లేకుంటే లోపల మంచిగా ఉంటుంది. ఆంజనేయ స్వామి దేవాలయం కనబడుతుందా. మనకి హాల్ట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 24 కిలోమీటర్స్ వచ్చేసాం కదా, ఈ నుంచి మళ్ళా ఇంకా మాకు 7 కిలోమీటర్స్ ఉంది. అంటే కియా షోరూమ్ దాటేసి అంటే మేము నైట్ హాల్ట్గా ఇప్పుడే కొట్టేస్తున్నాం అట్లా. అంటే దాదాపు మేము 31 కిలోమీటర్స్ కొడుతున్నాం ఈరోజు. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ హాల్ట్ అంటే ఇదే మనకు. ఇక రేపైతే ఆంధ్ర దాటేస్తాం ఎట్లా. ఈరోజు బాగా ఒడిపిస్తారు. ఇప్పుడు మళ్ళా 31 కొట్టినామంటే సాయంత్రం నాకు తక్కువ ఉంటుంది నాకు తెలిసి, నేను అనుకుంటున్నా. లేకపోతే సాయంత్రం కూడా 15 పెట్టిరంటే రేపటి హాల్ట్ తక్కువ ఉంటుంది. రేపటి హాల్ట్ 26 ఉంటుంది. మళ్ళా మన పాల సముద్రం రేపు రా నైట్. మీరు ఎండ లేనందుకే మేము ఇట్లా నడుస్తున్నాం. ఇప్పటికైతే 9:30 అయింది కరెక్ట్. అంటే మనం రెగ్యులర్ వచ్చే టైంకి వచ్చేసాం. ఇప్పుడు ఎండ నార్మల్ లైటే కొడుతుంది అంతా నాకు కొడతలే. నార్మల్ వచ్చే టైంకి వచ్చేసాం. ప్రతిరోజు 9:00 హాల్ట్కి వస్తుండే, కొంచెం అద్దంట లేట్ అయింది ఈరోజు ఉంది. కానీ హాల్టే చేంజ్ అయిపోయింది ఫస్ట్. ఇంకా 7 కిలోమీటర్స్ అంటే దాదాపు గంటన్నర పడుతుంది, ఎందుకంటే కాళ్ళు అలసిపోయిండొచ్చు ఇప్పుడు కల్లా.
మాకు ఒక 4 కిలోమీటర్స్ అవతల ఉన్నప్పుడే ఏ పేరు ఆల్రెడీ చేంజ్ అయిందని. ఇబ్బంది అవుతుంటుంది కొంచెం, మళ్ళీ 2 కిలోమీటర్స్ పోయి ఆగుతాం, ఆగి రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ కాళ్ళు పట్టుకోవాలి. కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ కాళ్ళు ఏమవుతాయి, ఫ్రీ అయిపోతాయి మనకి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది అయిపోతూ ఉంటుంది మనం నడుస్తుంటే. అదే ఒక దగ్గర ఆగి మేము రెస్ట్ తీసుకున్నాం 5 కిలోమీటర్స్ ముందు. రెస్ట్ తీసుకున్నాక ఏమైతే తెలుసు మీకు, ఆల్రెడీ కాళ్ళు అనేవి పట్టుకుంటా ఉంటాయి. ఇగో నలుగురం అయిపోయినాం మొత్తం, ఇంకో 2 కిలోమీటర్ల తర్వాత మళ్ళీ పికప్ అవుతాయి కాళ్ళు, అప్పటిదాకా ఇట్లా ఉంటుంది. ఇప్పుడైతే మనం కియా షోరూమ్ దరిదాపులు ఉన్నాం దగ్గరలో. ఇక ఇంకా టూ డేస్ అన్న, ఈరోజు లాస్ట్, రేపు రాత్రి మనం ఆంధ్ర బార్డర్ దగ్గర ఉంటాం, ఎల్లుండి మార్నింగ్ కరెక్ట్ మనం కర్ణాటక వెళ్ళిపోతాం. ఈరోజు అయితే 15th డే. అసలే ఇక ఎండ కొడుతుంది, ఇప్పుడు ఎండ లేదని మంచిగా ఉందని అనుకున్నా, ఎండ కొట్టే స్టార్ట్ అయ్యా. ఎండ కొడితే మంచిది మనకి, ఎందుకంటే వర్షం పడితే మనకి ఏమవుతుందంటే కాళ్ళు అనేది మెత్తబడి రోడ్డుకి రాసుకోతుంది, కాలు రాసుకోవాలంటే తోలేసిపోతుంది. ఈ యాంగ్లెట్స్ వేసుకున్న వాళ్ళు ఏమవుతా అంటే మొత్తం యాంగ్లెట్స్ తిప్పేసి కాళ్ళతో నడవాలి వస్తుంది, ఉత్తి కాళ్ళతోటి కళ్ళు మూసుకోతున్నాయి ఇక ఎండకి. లేకపోతే డబ్బా పోతున్నాయి, ఎండ కొడుతుంది, మస్తు ఎండ కొడుతుంది, అర్థమవుతుందా? నాకైతే కాళ్ళు కాలుతున్నాయి, అదొక్కటే ఇబ్బంది. కొంచెం ఇంకా 3 కిలోమీటర్స్ ఇంకా 3 కిలోమీటర్స్ పోతే అయిపోయి ఆల్ట్కి వచ్చేసాం. ఇరవై ఏమైందంటే ఆల్ట్ క్యాన్సిల్ అయినందుకు జర్రా ఇబ్బంది అయింది. ఫస్ట్ మనం ఎప్పు అంటే అయిపోతున్నాయి అని, మనం ఆల్ట్కి ఒక 3 కిలోమీటర్స్ ముందు ఏమైంది మాకు లొకేషన్ పెట్టారు ఆల్ట్ చేంజ్ అని చెప్పి, అట్లా మాకు తెలిసింది. స్టార్టింగ్ నడుతుందా కియా, అది కియా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది. మొత్తం మనకు అనిపించేది మొత్తం లాస్ట్ వరకు అదే కిలోమీటర్ పైన ఉంటుంది. నేను ఆల్రెడీ పోయినసారి వచ్చినా అందులో చెప్తున్నా, నాకు ఐడియా ఉంటుంది, నాకు కిలోమీటర్ పైన ఉంటుంది. ఓ ఇంకా కనబడుతుందా మనకి, ఇది దాటినాక 1/2 కిలోమీటర్ తర్వాత మనకు ఆల్ట్. ఇప్పుడైతే లెవెల్ అవుతుంది కరెక్ట్ టైం, మనం ఆల్ట్కి రీచ్ అయిపోయినాం. ఇయా షోరూమ్ దాని పక్కనే, ఇగో మా కార్ కనబడుతుంది ఐటెన్ ఇన్ని వచ్చేకాల 11:30 అంటే గంటన్నర ఎక్కువసేపు పట్టింది మాకు, ఎన్ని 9 కిలోమీటర్స్ ఉన్నాడు నీకు మళ్ళీ అంటే తక్కువనే, దాదాపు తక్కువనే అన్నట్టు 9 కిలోమీటర్స్ గంట అంటే. సో ఇప్పుడైతే మనము కియా షోరూమ్ దగ్గర అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్ట్ దగ్గర నుంచి మన పెనుగొండకి అయితే వెళ్తున్నాం. మనకు ఆల్ట్ కూడా చేంజ్ అయిందంటే సాయంత్రం ఆల్ట్, ఇంకా సాయంత్రం ఆల్ట్ ఎంత ఉందో మనకు తెలియదు. మనకైతే 18 కిలోమీటర్స్ అని చెప్పారు, పోదాం అయితే పోదాం. ఇంకా 4 అవుతుంది, మేము వెళ్ళేది కరెక్ట్ 4 అవుతుంది, కరెక్ట్ 4 అమ్మ. ఏంటి అది ఏమో తెలియదు. మనకు పెనుగొండ ఏంటి, ఇప్పుడు ఇక్కడ రైట్ ఉందా, అక్కడ రైట్ కొట్టి ఉంటే పెనుగొండ పోతుండే. మనకి ఆల్ట్ క్యాన్సిల్ అయినందుకు ఇప్పుడు మనం స్టేట్ బైపాస్ నుంచి వెళ్ళిపోవాలి, ఊరిలో నుంచి అయితే పోనీకి రాదు. 18 కిలోమీటర్స్ ఉంటుంది, మేము 3 కిలోమీటర్స్ వచ్చాం దానిలో ఆల్ట్, ఇప్పుడు ఇంకా 15 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఎప్పుడు రీచ్ అవుతామో తెలియదు ఇంకా. సరిగా మొత్తం కొండలే, ఆడుతుంది పైన దానిలో ఆడుతుంది, దీనిలో అసలు ఎందుకని ఆడుతుంది, మొత్తం కొండలే. అంత సాంబులే కనపడరా, నడుస్తూ ఉంటారు ఇక ఇట్లే ఉంటుంది ఇక రాత్రిపూట. ఇప్పుడైతే మనం నైట్ ఆల్కి వచ్చేసాం సోమానాథపల్లి. 18 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, డే 15 అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో మీ శరణం చెప్ప ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లనే ఎవరైనా పాదయాత్ర ఒకటంటే వాళ్ళకి వీడియో షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్వామి శరణం అయ్యప్ప స్వామి, రేపు కలుస్తాం తిరిగి.